కనుగనే అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి అందే అదే వాక్యం 5వ వచనము చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం జయించు వారిని అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనుము జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును అట్టి పేరును ఎంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను నా సాక్షి అని దేవుడు అంటున్నాడు ఇదిగో నా తండ్రి ఎదుట పరలోకములో ఉన్న కోట్ల కొలది దూతల ఎదుట నేను నిన్ను ఏమన్నారు చెప్పండి నా కుమారుడు నా కుమార్తె అని నేను ఒప్పుకుంటాను అంటున్నాడు కనుక దేవుని పరలోకములో నిన్ను గణపరుస్తాను అంటున్నాడు ఈ లోకములో మనుషుల యొక్క సాంప్రదాయాల గురించి ఆ మనుషుల యొక్క పద్ధతులకు లోబడి జీవము కలిగిన దేవుడిచ్చిన ఆ రక్షణ వస్త్రాన్ని ఆ రక్షణ పోగొట్టుకునే వారు మీలో కొందరు ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అట్టి వారు ఎక్కువగా పాపములోనే ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు అట్టి వారి పేరు జీవ గ్రంథములో తుడిసి పెట్టగా జీవ గ్రంథములో వారి పేరు రాయబడి ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగనే చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 8వ వచనములో అక్కడ యేసు ప్రభువారు పెళ్లి విందుకు వెళ్ళిన జనసమూహాలతో మాట్లాడుతున్నారు చూడండి అప్పుడు అతడు రాజమార్గమునకు పోయి నీకు కనబడిన వారి అందరినీ పెళ్లి విందుకు పిలవమని నా దాసులతో చెప్పును ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారి అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అచ్చట పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని సూచి స్నేహితుడా స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి నీవు ఎలాగు వచ్చావు అని అడుగగా అతను మౌనముగా ఉండెను అంతట రాజు వాని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి తోసివేయండి అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను అక్కడ పిలవబడిన వారు కాగా పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అక్కడ దేవుడు ఏం చేస్తారు చెప్పండి పెళ్లి విందు సిద్ధమైనది పెళ్లి కుమారుడు రానై ఉన్నాడు పెళ్లి కుమార్తె సంఘము పరిశుద్ధ పరిచిన సంఘము దేవుని రక్తములో కడగబడిన సంఘము వారికి ఏ విందు తయారు చేయబడింది చెప్పండి అక్కడ కొవ్విన దూడలతో మంచి విందు దేవుని యొక్క పరలోక రాజ్యములో వారికి విందు చేయబడి ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు అక్కడ పిలవబడిన వారు అనేకులు ఉన్నారు కదా వారందరినీ పిలవనంపండి అని దాసులకు ఆయన ఆ దాసులకు తెలియచేసి వారికి కబురు చేయగా పిలవబడిన వారు ఏం చేశారు చెప్పండి అనేకమైన షాకులు చెప్పి వారు పెళ్లి విందుకు రాలేదు దేవుడు సిద్ధపరిచిన పెళ్లి విందుకు వారు రాలేదు కనుక పిలవబడిన వారిని నేను పిలవ నంపాను కానీ వారు రాలేదు కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుడు ఏమన్నారు చెప్పండి రాజ్య మార్గములోనికి వెళ్ళి అర్హత లేని వారందరినీ కూడా నా విందుశాలకు పిలవనంపండి పిలుసుకురండి అంటున్నాడు దేవుడు ఎవరికి ఏర్పాటు చేశాడు చెప్పండి దేవుని చేత ఏర్పాటు కలిగిన వారికి రక్షణకి పరలోక రాజ్యములో మీరు నేను సంతోషిస్తాం
ఇదిగో ఈ మహిమ వస్త్రాలు కలిగి అపవిత్రమైన విందులలో అపవిత్రమైన క్రీలలో మీరు పాలిభాగస్తులుగా ఉండకండి అని వారిని ఏం చేస్తాడు చెప్పండి పరిశుద్ధపరిచాడు కానీ వారు ఈ లోక ఆనందాల్లోనికి వెళ్ళిపోయారు దేవుడే వారికి ఆహ్వానం పంపించి రండి నా విందుశాల ఈ రోజు విందు ఏర్పాటు చేయబడి ఉన్నది మీరు నేను కలిసి ఆనందిద్దాం అని తన దాసులను పంపిస్తే వారేం చేస్తారు చెప్పండి ఒకరు అక్కడ పిలవబడిన వారందరూ కూడా మాకు ఏం చేస్తారు చెప్పండి మాకు అనేక విషయాలలో మాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి మేము రాము అని చెప్పి అనేక షాకులు చెప్పినప్పుడు పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరుగా కనబడ్డారు కనుక అర్హత లేని వారిని పిలవండి రాజ్య మార్గములోనికి వెళ్ళండి అలాగే కుంటి వారిని గుడ్డి వారిని అర్హత లేని వారందరిని కూడా నా విందుకు వారిని పిలవనంపండి అని దేవుడు ఏం చేశాడు చెప్పండి అర్హత కలిగిన వారికి ఏర్పాటు చేసిన విందు ఈ రోజు అర్హత లేని వారికి ఆ విందు సిద్ధపరిచాడు అర్హత లేని వారందరికీ సిద్ధపరిచాడు ఈరోజు అన్యులుగా విసర్జింపబడిన వారు ఈరోజు అన్య జనాంగములో మనము శపించబడిన వారు పాపములు శాపములు కొట్టుకొని పోతున్న మనకు పరలోక రాజ్య వారసత్వాన్ని కలగచేశాడు రండి నా విందుశాలలో మీరు వచ్చి సంతోషంగా భోజనం చేయండి రాజ్య వస్త్రాలు మీరు ధరించుకొనండి అని రాజ్య వస్త్రాలు కలగచేశాడు అర్హత కలిగిన వారు పోగొట్టుకున్నారు అర్హత లేని వారికి ఈ రోజు నా రాజ్య విందును వారికి ఆహారముగా ఇచ్చాను రండి నా విందుశాల నిండి ఉన్నది అని అక్కడ ఏం చేశాడు చెప్పండి తన దాసులను పంపించినప్పుడు వారు వెళ్ళి దేవుని యొక్క విందుశాలకు తోడుకొని వచ్చినప్పుడు అక్కడ రాజు దగ్గరకు వెళ్ళి అక్కడ దాసులు అంటున్నారు అయ్యా మరి మీరు చెప్పినట్టుగా వెళ్ళి ఆ కుంటి వారిని గుడ్డి వారిని అర్హత లేని వారందరికీ చెప్పాం అందరూ వచ్చారు విందుశాల అంతా కూడా నిండిపోయి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని విందుశాల ఎలా ఉంది చెప్పండి అర్హత లేని వారితో నిండిపడి నిండిపోయింది అర్హత కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి గర్వముతోనూ ఆంభావముతోనూ వారు అంధకారమైన ఆ మరి మనస్సు కలిగి దేవుణ్ణి విసర్జించి పోగొట్టుకున్నారు దేవుని రక్షణ పోగొట్టుకున్నారు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు గర్విష్ఠులుగా మారి ఉన్నారు దేవుడు మేలు చేసిన ఆ దేవుడికి కీడు చేస్తమము ప్రారంభించారు దేవుని సన్నిధికే కీడు చేస్తున్నారు దేవుడు వారికి చేసిన మేళ్ళను మర్చిపోయారు అలాగే దేవుణ్ణే విసర్జించే పరిస్థితికి వారు దిగజారిపోయారు గనక దేవుడు అంటున్నాడు నేను నా బిడ్డలను అర్హత కలిగిన వారిని పిలిచాను గాని వారు అర్హతను కోల్పోయారు ఈరోజు అర్హత లేని వారికి నా రాజ్య అధికారము వారికి నేను ఇస్తున్నాను వారి మధ్యలో ఒకడు వచ్చాడు ఎవరు చెప్పండి దేవుని వస్త్రము లేనివాడు రక్షణ లేనివాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అని వచ్చాడు ఇక్కడికైతే అందరూ రావచ్చు రక్షణ పొందిన వారు రావచ్చు రక్షణ లేనివారు రావచ్చు రక్షణ పొందినవాడు రొట్టె తీసుకోవచ్చు రక్షణ పొందనివాడు కూడా దేవుని శరీరాన్ని తీసుకోవచ్చు ఇక్కడ వరకే మీ పరిమితం దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి వీలు లేదు అక్కడ శరీరం తీసుకోవడానికి వీలు లేదు దేవుని మందిరంలో కూర్చోవడానికి అర్హత లేదు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ రాజు వచ్చి అంటున్నాడు అక్కడ స్నేహితుడా నా దాసులు నీకు చెప్పలేదా నీవు రక్షణ పొందమని నీకు చెప్పలేదా అలాగే నీకున్న సమయంలో ఎందుకంటే ఆ పెళ్లి విందుకు రావాలి అంటే నీవు సిద్ధపడమని నీకు చెప్పలేదా అని అన్నప్పుడు ఆ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి స్నేహితుడు మౌనముగా ఉన్నాడంట అయ్యా ఇంకా సమయం ఉందనుకున్నాను నేను కానీ సమయం అయిపోయింది రక్షణ వస్త్రాలు లేకుండానే నీ రాజ్యంలోనికి రావాలి అనుకున్నాను అని చెప్పి మౌనముగా ఉంటే అక్కడ రాజు అంటున్నాడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా సమయం అయిపోయింది కనుక ఇతని కాళ్ళు చేతులు కట్టి ఆ చీకటిలోనికి
ఇసిరి వేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ ఎలా ఉంది చెప్పండి పళ్ళు కురుగుటయు కటిక సీకటి నీకు కలుగుసున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా భయంకరమైన గ్రహారాధనలో జీవించేవారు రక్షణ పోగొట్టుకున్నవారు ఎందుకంటే రక్షణ పొంది ఇటు విగ్రహారాధికులు కారు ఇటు వారు దేవుని ఆరాధించే దేవుని పరిశుద్ధమైన ప్రజలు కారు ఇటు పాపులు కారు ఇటు పరిశుద్ధులు కాదు ఇటు అబద్ధికులు కాదు ఇటు పరిశుద్ధులు కాదు కనుక అట్టి వారందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి అగ్ని గుండములో వాళ్ళు పొందుదురు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు ఎందుకంటే అట్టి వారు మారు మనసు పొందునట్లుగా వారికి ఆ ఉపదేశాన్ని తెలియచేయము దేవుడు అంటున్నాడు ఇప్పుడే వారికి అనుకూల సమయం కనుక ఎలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో ఆ మొదటి క్రియను తెలుసుకుని ఇప్పుడే నీవు మారు మనసు పొందు ఆ మొదటి ప్రేమను తెలుసుకో ఆ రక్షణ పొందేటప్పుడు ఎన్ని ఆపతలకు వచ్చినప్పుడు పొందావో ఎన్ని బాధల్లో ఎన్ని మొక్కులు మొక్కి ఆ రక్షణ పొందావో ఆ ప్రేమ ఏమైంది ఆ ప్రేమ ఏమైంది ఆ వాగ్దానాలు ఏమైంది ఆ యొక్క మరి దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకాలు నీ దగ్గర ఏమైంది కనుక అది జ్ఞాపకము చేసుకుని ఇప్పుడైనా నీవు మారు మనసు పొందు దేవునికి స్తోత్రము అలా లేదా ఆయన నోట నుండి ఖడ్గము చేత ఏం చేస్తారు చెప్పండి అగ్నిలో పడవేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలములో అందుకే చూడండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూసుదురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు మాత్రమే అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కనుక తమ దిశమలను ఎవరైనా భయంకరమైన నీకు శాపము ఎందుకంటే నీ దిశమలను కప్పుటకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆయన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు నీ కనులు మూయబడిన వాటికి నీ కళ్ళకు కాటుకునిచ్చాడు నేను ఇప్పుడు ధనవృద్ధి కలిగి ఉన్నాను ధనవంతుడను ధనవంతురాలునని నీవు అనుకుంటున్నావేమో దేవుడు అంటున్నాడు నీ దిశమలకు వస్త్రము లేదు నీకు మహిమ వస్త్రము లేదు కనుక ఆ మహిమ వస్త్రాన్ని కొనుక్కో ఆ మహిమ వస్త్రాన్ని సంపాదించుకో దేవుడు ఎందుకంటే తనకి ఇష్టమైన బిడ్డలను ఏం చేస్తాడు చెప్పండి గద్దిస్తాడంట కనుకనే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను దొంగవలే వచ్చేదను కనుక నీ దిశమలను ఎవడు చూడకుండా జనులు తమ తన దిశమలు చూతురేమోనని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు దేవుడు ఏమన్నారు చెప్పండి నీ వస్త్రాలను నీవు కాపాడుకునివాడు మాత్రమే ధన్యుడు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలు నీవు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎలాంటి దేవుడు ఏదైతే చేయొద్దని హేయమైనదని నిన్ను చేయొద్దని చెప్పాడో ఆ పనులు నీవు చేసినప్పుడు నీ దగ్గరున్న రక్షణ వస్త్రము శాశ్వతముగా పోతుంది పోయినప్పుడు నీవు ఏమీ కూడా చేయలేవు రక్షణ వస్త్రము లేకపోతే పరలోక రాజ్యము లేదు కనుక దేవుడు అంటున్నాడు ఆ రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకోవాలంటే నీ క్రియలు నీ ప్రవర్తన నీ ఆలోచన నీ నడకలు నీ పాపమును నీవు ఇక్కడే విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యములో నీకు రక్షణ ఆనందం లేనే లేదు అందుకే ప్రకటన గ్రంథం చూడండి ఆయన ఏమన్నారు చెప్పండి లాస్ట్ వచనాలు చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవును
గుట్టివాడవు దిగంబరుడవై ఉన్నావని దిగంబరుడగా ఉన్నావని ఎరుగక ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నేను ధనవృద్ధిని చేసుకొని ఉన్నానని నాకు ఏమియు కొదవలేదని నీవు చెప్పుకొనుచున్నావు చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటం వేయబడిన అగ్నిలో పుటము వేయబడిన బంగారమును బంగారమును నీ దేశముల సిగ్గు కనపడకుండా నీ దేశములకు సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకును ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నా యొద్ద కొనుకొనమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను చెప్పుచున్నాను నేను ప్రేమించు వారందరిని నేను ప్రేమించే వారందరిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి మారు మనసు పొందు దేవుడే అన్నారు చెప్పండి నన్ను ప్రేమించే వారందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి అక్కడ నీ దిశమలకు సిగ్గు కలగకుండునట్లు దేవుడు అంటున్నాడు నా యొద్ద నీవు నీ దిశమలకు వస్త్రమును నీ కనులకు కాటుక కొనుకో నీవు చల్లగానైనా ఉండలేదు వెచ్చగానైనా ఉండలేదు ఈ రోజు బంగారముతో నింపబడి ఉన్నావు అలాగే మహిమ వస్త్రము లేకుండా ఈ లోక వస్త్రాలతో ఆనందముగా కప్పబడి ఉన్నావు కానీ దేవుని దగ్గర మాత్రం రక్షణ వస్త్రం నీకు లేనే లేదు కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో ఆ రక్షణ వస్త్రం నీ దగ్గర లేదు కనుక నీవు నా దగ్గర ఆ రక్షణ వస్త్రాన్ని కొనుక్కో కొనుక్కోకపోతే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి అక్కడ ఎందుకంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారమును వేసుకుంటున్నావు రక్షణ వస్త్రమును లేకుండా నీ దిశమలు ఎలా ఉన్నాయి చెప్పండి సిగ్గుమాలిన స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావు కనుక రక్షణ వస్త్రము లేని స్థితిలో ఉన్నావు కనుక ఆ వస్త్రాన్ని కొనుక్కో అని చెప్పి తన బిడ్డలను ప్రేమించే వారికి మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన గద్దించి ఇలాగు వారితో చెబుతున్నాడంట కనుక ఇప్పుడైనా మరలా మారు మనసు పొంది నీవు దేవుడేమంటున్నారు చెప్పండి ఆసక్తి కలిగి నీవు మారు మనసు పొంది ఆ క్రియలను చేయి దేవుడు అన్నాడు ఆసక్తి కలిగి ఇప్పుడైనా నీవు సిగ్గుమాలిన బ్రతుకు నుంచి మారు మనసు పొందు సిగ్గుమాలిన స్థితి నుంచి మారు మనసు పొందు ఎందుకంటే అక్కడ సిగ్గు లేని వారందరూ కూడా అగ్నిలో పడవేయబడతారు కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ఇదిగో బంగారం ఉన్నది ఆస్తి ఉన్నది నాకేమీ పర్వాలేదని అతిశయపడుతున్నావు ఈరోజు నేను అనేక మందికి భోజనాలు పెడుతున్నానని కానీ సందాలు ఇస్తున్నానని కానీ దేవుని కానుకిస్తున్నానని అతిశయపడుతున్నావు ఇట్టి అతిశయం అంతా కూడా చెడ్డది మారు మనస్సు లేకుండా రక్షణ ఆనందం అనుభవం లేకుండా దేవుని సన్నిధిలో రక్షణ వస్త్రము లేని నీ యొక్క ఆలోచనలు దేవుని సన్నిధిలో నీవెలా ఉన్నావు చెప్పండి సిగ్గుమాలిన స్థితిలోని దిగంబరత్వంతోనే ఉన్నావు కనుక నీవు దిగంబరుడవు నువ్వు దిగంబరురాలువు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇప్పుడైనా నీవు నా సన్నిధిలో రక్షణ వస్త్రాన్ని కొనుక్కో నీ దిశమలకు కప్పునట్లుగా దేవుడు అంటున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు నా రక్షణ వస్త్రం నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు నా సాక్షిగా జీవించండి ఈ లోకములో భయంకరమైన పాపములో జీవించేవారు అనే అలాగే దేవుడు అంటున్నాడు ఈ లోకములో అనేకులు చల్లగానైనా ఉండరు వెచ్చగానైనా ఉండకుండా నుళ్ళు వెచ్చని స్థితిలో ఉన్న వారిని దేవుడు అంటున్నాడు వారిని నా నోటి నుంచి ఇప్పుడే ఉమ్మి వేయ ఉద్దేశించుతున్నాను వారి ప్రార్థన వినడు వారి క్రియలను కూడా ఆయన పట్టించుకునే పట్టించుకోడు కనుక అలాంటి స్థితిలో నీ ఉంటే ఈ సమయము అనుకూల సమయము కనుక ఇది కడవరి కాలము కనుక దేవుడు నీకు దయచేసిన రక్షణ ఇప్పుడైనా నీవు అనుభవిస్తే ఆ భయంకరమైన దుర్దినాలు మన మీదకి కానీ మన దేశం మీదకి కానీ కలిగినప్పుడు తప్పకుండా నా నామమును
విశ్వాసము కలిగిన వారిని నేను కాపాడి వారికి జీవ కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. జీవ కిరీటం అంటే జీవాన్ని దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. మరో జీవితము నా సన్నిధిలో నీకు జీవాన్ని ఇస్తాను, లేదా ఈ జీవితములోనే నిత్య నాశనముతో నీవు తోసివేయబడతావు. ఈ జీవితమే ఎందరితో ఏమవుతుందని చెప్పండి, రెండో మరణం. కనుక ప్రతి ఒక్కరికి ఈ లోకంలో జీవించాం, ఇది మొదటి జీవితం, రెండవ జీవితం కూడా ఉంది. ఆ రెండో జీవితానికి నీవు ఇక్కడే సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన రక్షణ పొందుకుని రక్షణ వస్త్రాన్ని కలిగి ఈ ఆకాశము కింద ఇవ్వబడిన నామాలన్నిటిలో నిన్ను కాపాడే రక్షణ లేనే లేదు అంటున్నాడు. ఈ ఆకాశము కింద అనేక నామాలు ఉన్నాయి, వాటిలో ఏ మాత్రము రక్షణ లేదు. ఈ నామములోనే నీవు రక్షణ పొందాలి. ఈ నామములోనే నీవు పరలోకము చేరే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ నామములోని ఈ నామాన్ని మనం విస్తరతీస్తే పరలోకములో అగ్నిగుండములో ఆయన తోసివేయబడిన ఆయన మనల్ని తోసివేసినప్పుడు ఆ అగ్నిగుండంలో ఆహుతి అయిపోతాం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో రక్షణ పొంది దేవుని సాక్షిగా ఆ పరిశుద్ధతను కాపాడుకుని వారు మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడు. అపవిత్రత చేసేవారు, వ్యభిచారం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, అలాగే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేవారు అందరూ కూడా దేవుని సన్నిధిలో హేయమైన క్రియలు జరిగించే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారిని దేవుని రాజ్యములోనికి వారసులు కానేరరు. అట్టి వారిని దేవుడు అంటున్నాడు, రక్షణము వస్త్రము లేక నా కుమారుడా నా కుమార్తె ఎందుకు వచ్చావు? రక్షణ వస్త్రము లేక నీవు ఎందుకు ఈ ఇందుకు వచ్చావు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ నుండి అగ్నిలో నెట్టి వేస్తాడు. అక్కడ నుంచి మనల్ని తోసివేయకమనిపి ఇక్కడే నీవు ఏ స్థితిలో దేవుడు నీ ఎడల చేసిన ఆ కార్యములను బట్టి మారు మనసు పొందావో ఆ మొదటి క్రియ చేసి ఇప్పుడే నీవు మారు మనసు పొందు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. వందనాలు మీ అందరికీ. నా వందనాలు. ఫస్ట్ దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు. అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడ చెన్ని చర్చ్కి వెళ్ళిపోయేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా, ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒకరోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాకా హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలుపెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటాడు మాట్లాడతాడా అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో వెళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు.
నా ఆశ ఏంటంటే మీ ఇద్దరం కలిసి తీసుకోవాలని నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ అయితే ఇంక నేను నేను అలాగే ప్రభు నీ చిత్తం ఏంటో నీ చిత్తం ఏమిటో మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఇక నా పరిస్థితి ఇంతేనేమో ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా ప్రభు నాలుగు నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవాళే అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో ఏం జరుగుతుందో నాకు చాలా భయం అనిపించింది కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు అది గవర్నమెంట్ తో పని కదా గవర్నమెంట్ తో పని అది ఇవాళ ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది అయితే నాలుగు నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి ఇది తర్వాత అదే జరుగుతుందిలే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐగ్వార్ ద్వారా ఇప్పించారు అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు అలాగే ఆయన కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు నాకైతే ఒక కళ నెరవేరినట్లే నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తీసం పొందడం అనేది దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తీసం పొందడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక ఎప్పుడు దేవుళ్ళలో నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారి నాయగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమేన్.